हाय फ्रेंड्स वेलकम टू विष्णु सोलो का विष्णु सीरी व्लॉग्स मैटर एंटे सो निते वीडियो पेटे वीडियो पेटको मैटर एंटे निन्नंत पन मेमे अंत सिरी डिश्चारजार मोन डिश्चारजार मोना वीडियो पेटे निना वीडियो पेटे निटे कदा निना वीडियो पेटे सो डिश्चारजी वेटे आ डिश्चारजी पंपेटू इक हास्पल्ल सरपैं पन अंत वीडियो दीयटाने अंत तीले अद अभी रापच्चना अंटे डिश्चारजेटू अभी पिल पुटने वाले नागलते अकौंट पड़ता है अकौंट की संबंधी पे एमारो बैंक अकौंट पे आधार कार्ड बैंक अकाउंट आरोग्यश्री कार्ड इवन चूपी आड़ चूप्चे प्रूफल इच्छे मन की नाग वेल बैंक पड़ता है सो प्रासेस अंत पूर्ति सिरी अंबुलेंस एक्की इंटी पंपी अंत जरूरी सो निते निंत बिजी मोन्नंत बिजी बिजी उन्मुते रेस्ट लेते हास्पिटल रोजल मूड रोज कूड़ रोजलू निद्र ले इधर की एंटे नैन करंट उ मेन चेपाले करंट उ इंको अदनमेंट मेन पाइंट अंत नैन सिरी चल वाल इंटी पड़कना पड़कना आड़कोड़ करंट उ करंटेना करंट तीस दोमल कुड़ता ओ भयंकर निद्र पटे सो योजु सिरी को ईदो रोजन अंत सिरी डेलीवरी अद रोजल की सो ई रोजे స్నానం చేపిస్తారు మా వాళ్ళలో పద్ధతి ఏందంటే ఆ బిడ్డ పుట్టిన 5 రోజుల దాకా తల్లికైతే స్నానం చేపిచ్చరు పిల్లలకి స్నానం చేపిస్తారు కానీ తల్లికైతే స్నానం చేపిరు చేపికుండా 5వ రోజు స్నానం చేపిస్తారు అన్నమాట అంటే మా వాళ్ళలో ఉన్న పద్ధతి అది 5వ రోజు స్నానం చేపించి ఇక ఏదన్నా నలుగురికి అన్నం పెట్టాలి అనుకున్న వాడేమో అన్నం పెడతాడు లేదా ఒక కోడిని కోసేసి పక్కన పడేస్తాం అనుకునేవాడు ఒక కోడిని కోసేసి పక్కకైతే తీసేస్తాడు సో నేనే ఏందంటే అన్నం పెట్టాలి అంటే ఒక 5వ రోజు ఏందంటే కోడి కోసి అంత బాగు చేసి నలుగురు పిలిచి అన్నం పెడితే అది తల్లి బిడ్డకి మంచిది చలవ ఆ తల్లి బిడ్డకు కూడా మంచిదంట సో అందుకని నేను ఏం చేశానంటే కొంతమందికి పిలిపించి అంటే దూరం ఎవరు కాదు అంటే దగ్గర వాళ్ళకి మా చుట్టాల్లోనే దగ్గర వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి మా బావ వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి అలాగే అంటే ఉన్న వాళ్ళలోనే దగ్గరలో పిలిపించుకొని అదే మాకున్న దాంట్లో దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించుకొని సో ఈ రోజంతా కూడా కోణి కోసి ఆ టెన్షన్ అంటే పొద్దున్న నుంచి నేను ఈ టైం దాకా వీడియో తీయకపోవడానికి కూడా కారణం ఇదే అంటే నేను పనిలో ఉన్నాను పొద్దున్న నుంచి నేనైతే పనిలో ఉన్నాను పని అయితే ఫుల్ నాకైతే సిరి అయితే ఏ పని చేయలేదు ఇప్పుడు చేస్తుంది పొద్దున్న నుంచి పని అయితే చేయలేదు ఏ పని చేయకుండా సైలెంట్గా నేను స్నానం చేయాలి అన్నట్టుంది స్నానం చేసిన దాకైతే ఏ పని చేయకూడదంట సో అందుకని నేనే చేస్తా ఉన్నాను పని అయితే సో పొద్దున్న నుంచి కోడిని తీసుకొచ్చి అంటే ఒక కోడి కాదు ఒక ఏన్ని తీసుకొచ్చాను ఒక 8 కిలోల 9 కిలోల తీసుకొచ్చాను చికెన్ తీసుకొచ్చి వండి ఆ చికెన్ వండి అన్నం వండి కూర వండి అంతా కూడా పెరుగు తీసుకొచ్చి ఇస్త్రాకులు ఇస్త్రాకులన్నీ నేనే తీసుకొని అన్ని నెత్తి మీద పెట్టుకొని నేనే తీసుకొచ్చి అంతా అందరికీ వడ్డించి అందరికీ పంచేసి అంటే భోజనాలు పెట్టేసి అందరికీ నేను ఒక్కడే ఉండి చూసుకున్నాను అంతా కూడా సో ఆ మధ్య మధ్యలో అయితే నా ఫ్రెండ్ అని చెప్పాను కదా నా బావ వాడైతే నేను రాగానే ఆ కోడిని కోసేదంటో దానికి కొంచెం హెల్ప్ చేశాడు వాడు కూడా నాతో పాటు కర్రీ కాడ కొంచెం హెల్ప్ చేశాడు నా బావ మా చెల్లెలు మా అక్కయ్య పక్కనే ఉంది కదా కొంచెం హెల్ప్ చేశారు నేను చేసే పనిలో అయితే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు సో ఈరోజంతా కూడా ఇలా సాగిందన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత లోపలికి సర్దేస్తున్నాము సర్దేసి ఏందంటే సిరి వాళ్ళ అన్నయ్య ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే సిరి పుట్టినింటికి పిలిచికెళ్తున్నాను సిరిని అయితే ఎందుకంటే ఆపరేషన్ చేయించాలి అని ఆపరేషన్ చేయించాలి రమ్మన్నాడు వాళ్ళ అన్నయ్య అయితే నాకాడే ఉంచుకుంటాను ఒక 6 నెలల దాకా 6 నెలల తర్వాత నువ్వు అమ్మాయిని పిలిచికెళ్ళు అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూసుకొని పిల్లల్ని చూసుకొని వెళ్తూ ఉండు సో నువ్వు ఉండేకాడ నువ్వు ఉండు అంటే ఇంటికాడ నువ్వే ఉండు సో నా దగ్గరకు వచ్చేసి ఒక 10 నెలకో లేకుంటే 15 రోజులకో 20 రోజులు నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అమ్మాయిని చూసుకొని వెళ్తూ ఉండు ఒక 6 నెలల తర్వాత నేను అమ్మాయిని పంపిస్తాను అప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాడు సో అందుకోసమే ఆపరేషన్ చేపిస్తే ఏంటంటే ఇక్కడైతే చూడటానికి అయితే లేరు సో 8 సంవత్సరాలు ఇప్పటికీ సిరి అయితే
పుట్టిన అంటకి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళబోతుంది ఈ రోజు అయితే అంతా కూడా సర్దేసుకున్నాం మేము అయితే సర్దుకుంటున్నాం ఇంకా కొంచెం పనులు ఉన్నాయి ఓకేనా చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే ఈ సామాన్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాం ఇందాక అంతా కూడా భోజనాలు పెట్టేసిందని ఇంకా కొన్ని ఏమో సర్దలేదు సిరి అయితే అలాగే పెట్టేసింది ఎలాగే పెట్టేసి బయటే పెట్టుకున్నాడు అన్నీ కడిగేసి లోపల పెట్టింది సిరి అలాగే మా వదిన కూడా హెల్ప్ చేసింది సో ఇదైతే మా బట్టల బ్యాగు అంటే బట్టలన్నీ కూడా ఇందులో సర్దేసింది సిరి ఇంకా ఉన్నాయి సామాన్లు సర్దాల్సినవి ఈ చీరలు వీర్లు ఇవన్నీ తీసేసి ఇవన్నీ పాత సామాన్లు పడేసినట్టు ఈయన్ని కూడా ఒక పక్కన పడేసింది చూడండి ఎలా చూస్తున్నాడు వీడు చూడండి ఎలా చూస్తున్నాడు వీడు నా మూడో కొడుకు పెత్తరు వీడు పుట్టే 5 రోజులు ఇవాళకి కరెక్ట్గా 5 రోజులు చూడండి ఎలా చూస్తున్నాడు పీకినా లేపు అన్నట్టు చూస్తున్నాడు ఎందుకలే సో ఫ్రెండ్స్ ఈరోజు ఇదన్నమాట బయలుదేరబోతున్నాం ఇప్పుడు సాయంత్రం అవ్వొస్తుంది సాయంత్రం సరదాగా అయితే బ్లాగ్ తీద్దాం అనుకున్నాను సో 2 రోజుల నుంచి నేను వీడియో చేయడానికి కుదరలేదు కాబట్టి ఈరోజు అయితే చేస్తున్నాను ఇదంతా కూడా అంతా గలీజ్గానే ఉంది అంతా సర్దుకోవాలి మేము సర్దుకొని అంతా అంటే లోపల సర్దేసి తాళాలు వేసేసి ఇంకా వెళ్ళిపోవటమే అద్దంకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో తీస్తానని చెప్పింది సిరి అయితే సిరిలో స్టవ్ లోపల పెట్టలేదే ఇది స్టవ్ లోపల పెట్టలేదుగా ఇది నేను అంటే ప్రతిసారి నేను చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తూ ఉంటాను ఏదంటే పుట్టినరోజు ఫంక్షన్ అని లేకుంటే మా పెద్దోడికి ఇలా కానుపులు వచ్చినప్పుడు కానీ 3 కానుపులు అప్పుడు కూడా నేను ఫస్ట్ కానుపుడు అప్పుడు ఇబ్బంది పడ్డా అందుకనే 2వ కానుపు నుంచి పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు అప్పటి నుంచి స్టవ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా ప్రతిసారి కూడా నేను అద్దెకి తెచ్చుకునే పని లేదు కదా అని ఒక స్టవ్ తీసుకొచ్చి ఇంట్లో పడేసా నాకు చిరాకు ఎప్పుడు ఒకసారి ఎప్పుడప్పుడు తెచ్చుకోవాలి అని అంటే మేడం సో ఏం చెప్పు పప్పు కావాలన్నా ఇదిగో చూసారా సిరి ఇప్పుడు పొద్దున్న నుంచి పని చేయక ఇప్పుడైతే పిచ్చ పిచ్చక పని చేస్తుంది వదిన వాళ్ళు కొంచెం అందుకున్నారు కదా ఇందాక గిన్నెలు అవి అడిగి అడిగి అంటే అదేలే ఏందిరా బోర అంట పప్పు కాదు వాడికి బోర అంటేరా వాడు ఆడుకుంటాడంట ఆడుకో వాడిస్తాడు ఆడుకు సో ఏం మేడం ఈ పనులు అయితే చిన్న చిన్న పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తుంది రేపటి నుంచి ఇలాగే పనులు చేస్తా ఉండు సరేనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఆడ కూడా ఇలాగే చేస్తానే ఉండు సరేనా అదే ఇలాంటి పనులు చేస్తా ఎప్పుడు ఊడిచిందే ఊడిచి కడిగిందే కడిగి 34 సార్లు చేస్తా ఉండు ఓకేనా అదే సో సిరి మేడం అయితే ప్రస్తుతానికి ఊడ్చేసి అన్ని పనులు చేస్తుంది నేను కూడా ఏదో ఒకటి అందుకుందామని అన్ని పనులు చేస్తున్నాను సో వీడియో అంటే వీడియో కూడా తీస్తున్నాను 2 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే వీడియో తీస్తుంది ఈ లోపలంతా కూడా ఈ సిస్టమ్ అన్నీ సర్దేయాలి ఇవి కూడా అంటే సర్దేసే పని లేదండి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అనుకోండి సో ఇంకా ఏమైనా సర్దే పనులు ఉంటే సర్దాలి ఇటు చూడండి సైకిల్ అడాబడేశాడు ఇంట్లో యాడే పడేశాడు తీసుకొచ్చి ఇంట్లో భద్రంగా పెట్టుకుంటానా అని చెప్పేసి ఈ రకంగా పడేశాడు వాడు జైగాడు పెద్దోడు సిరి అయితే గిన్నెలు కడిగేసి పైన పెట్టేసింది అవి అన్నం కూర వండిన గిన్నెలు అయ్యి మేడం ఇంకేమన్నా పని ఉందా బయలుదేరదామా ఇంకా పొద్దుగుతే లోపల సర్దటమేనా ఇంకేమన్నా పని ఉందా సర్దామరా మరి అంతా సర్దేసి బయలుదేరదాం ఇంకేం లేదుగా ఓకే ఇంకా బా మరి ఇవన్నీ సర్దేసి బయలుదేరదాం ఏ ఇంటికి మీ మామూలు ఇంటికి అంట పోదామా అంటే వాడి మొహం చూడు అన్నం తిన్నాడు మా మూతి తుడిచావా చూడలేదు చూడు వాడు వండుకున్నా నిక్షేపణంగా ఏం మేడం 8 సంవత్సరాల తర్వాత మీ పుట్టింటికి పోతున్నావు మళ్ళీ అదే నన్ను వదిలిపెట్టి పోతున్నా ఇంకా మళ్ళీ 6 నెలల దాకా రావు వస్తానులే అప్పుడప్పుడు ఇంకా రాకుండా ఎలాగుంటా ఏం మేడం అప్పుడప్పుడు రాకుండా ఎలాగుంటాంలే మరి రాకుండా ఇక్కడే ఉండిపోతాను నేనేమన్నా 8 సంవత్సరాలు ఫ్రెండ్స్ 8 సంవత్సరాల తర్వాత సిరి నన్ను వదిలిపెట్టేసి 6 నెలలు ఎప్పుడూ లేదు
కావాలంటే ఒక 10 రోజులు 15 రోజులు అంటే నేనే టూర్లకు వెళ్ళేవాడిని కానీ నేనే వదిలిపెట్టి వెళ్ళేవాడిని కానీ నన్ను వదిలిపెట్టి సిరి వెళ్తుంది 6 నెలల దాకా రాదంట మళ్ళీ. సరే 6 నెలల దాకా 6 నెలల తర్వాత మళ్ళీ ఓకేనా, మళ్ళీ ఇలాగే హ్యాపీగా ఇద్దరం కలిసి వీడియో చేసుకుందాం. అప్పుడులో నువ్వు ఇది నువ్వే నాది నేనే వీడియోలే. అలా ఎందుకంటా అని చెప్పు. 6 నెలలు ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఇంకా 6 నెలలు ఇంక అంతే, నేను సోలో సంచారిగా పోతాను. ఇంకా ఇప్పుడు ఎందుకు లోపల పడేసి వద్దులే.